చెప్పు మరి ఏడు ప్రతి ఒక్కరికి అడి ఏడు ప్రతి ఒక్కరికి అడి ఇక డ్యూటీ ఎవరు అసలు నువ్వు ఎందుకున్నావు అసలు నువ్వు డ్యూటీ నువ్వే డ్యూటీ పేరేం పేరు నీ పేరేం పేరు నీ పేరేం పేరు అసలు సీతారాం సత్రంలో నువ్వు డ్యూటీ చేస్తున్నావు అది నీకేమో ప్రాబ్లం ఉందా ప్రాబ్లం చెప్పాను కదా నీ ప్రాబ్లం చెప్పాను కదా గురువారు మీరు వచ్చారు ఏం చెప్పాను బయట లైట్లు వేసి ఉన్నాయంటే మళ్ళీ చూసి రమ్మన్నా ఉత్తరం చెప్పాను రేపా రావాలా మేమే చేస్తుంది కదా రావాలా నువ్వు చేసుకో నువ్వు చేసుకో నువ్వు నచ్చింది చేసుకుంటున్నావు కదా నువ్వు నచ్చింది చేసుకున్నావు కదా నువ్వు నచ్చింది చేసుకో దేవస్థానం అంటే నీకు నచ్చింది చేసుకోమన్నావు కదా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏం దేనికి తెస్తావు నువ్వు దేనికి తెస్తావు నువ్వు దేనికి తెస్తావు చెప్పు ఏంటి ఎక్కడికి పోయేది ఏ దేనికి పోతారు నువ్వు దేనికి తెస్తావా అసలు నువ్వు దేనికి పోమంటున్నావు సార్ నేను ఏం అడిగా కంప్లైంట్ నువ్వు దేనికి పోమంటున్నావు నేను ఎందుకు పోమన్నాను నువ్వు దేనికి పోమంటున్నావు అడుగుతాను నువ్వు దేనికి పోమంటున్నావు చెప్పు అడిగా అన్ని మాట్లాడేది నువ్వు అన్ని మాట్లాడేది నువ్వు మాట్లాడావు నువ్వు మాట్లాడావు వాళ్ళకు మేము మా కంప్లైంట్ మీకు వచ్చాం నువ్వు మా కంప్లైంట్ నువ్వు సమాధానం చెప్పాలా నువ్వు మా కంప్లైంట్ మాకు సమాధానం చెప్పాలా మా ఇద్దరు ఒకటి మేము చెప్పాము నీకు మేము చెప్పాము నీకు నీకు మేము అందరం ఒకటని చెప్పావా నువ్వు వెళ్ళి ఏం చేసుకుంటావు చేసుకో దేవస్థానం అని చెప్తాను కదా చేసుకో అంటున్నాడు పోతాడు బయటికి వెళ్ళిపోడు కదా అతను అతను పోతాడు అందుకు అది నీ ఉద్యోగం అయితే ఉద్యోగం రచ్చే ఇలా మాట్లాడు నువ్వు నీది ఉద్యోగం కాదు కాబట్టి నువ్వు కేఎల్టీసీలో పనిచేస్తున్నావు కాబట్టి కేఎల్టీసీకి నీ ఇష్టం మాట్లాడిచావు నువ్వు కేఎల్టీసీలో పనిచేస్తున్నావు కాబట్టి ఇక్కడ ఉద్యోగం నీది కాదు అది ఎవరో నేను పెట్టేసిపోతే నువ్వు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నా పోతే ఆడిపోతాడు కదా నీ అంతే కదా నువ్వు మాట్లాడింది ఇప్పుడు అవును కేఎల్టీసీలో పనిచేస్తున్నావు కాబట్టి నాకు అన్ని తెలుసు నువ్వు చెప్పే సమాధానం పోలేదు అసలు చెప్పే సమాధానం పోలేదు ఏం చెప్పు నీకు నచ్చింది చేసుకో గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తున్నా నువ్వే గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తున్నావు అక్కడ నువ్వు మాట్లాడు ఫస్ట్ నుంచి ఉంది ఇందులో ఇందులో ఫస్ట్ నుంచి ఉంది ఇందులో ఫస్ట్ నుంచి ఉంది నువ్వు నచ్చింది చేసుకోమన్నావు అదే ఆడి ఆడి పోతాడు కాబట్టి తీసుకోబో అంటున్నావు కదా నువ్వు సజెషన్ చెప్పేసా మరి అక్కడ వస్తారని రారని ఏం చెప్పలేదు కదా నీకు నచ్చింది చేసుకోమని చెప్పు అది చూడు సమాధానం చూడండి నువ్వు రాజకీయాన్ని మాట్లాడు ఇప్పటికీ కూడా అది చెప్తున్నావు ఇప్పటికీ అది చెప్తున్నావు చేసుకోపో అని నువ్వు చేసుకోపో అని రాజకీయాన్ని చెప్తున్నావు ఇప్పటికి కూడా అది చెప్తున్నావు నువ్వు మాట్లాడి నాకు గ్రూప్ ఉండాలి కదా మరి తీసుకోవాలా తీసుకో నేనేం మాట్లాడి తీసుకో నేనేం మాట్లాడానో తీసుకో నేను కాదనలేదు కదా చెప్పు చెప్పు నువ్వు చెప్పు నేనేం మాట్లాడినా చెప్పు అవునబ్బా నీ స్మార్ట్ ఫోనే నువ్వు చెప్పు మరి మరి నేనేం మాట్లాడినా కదా అక్కడ లైటింగ్ రావట్లేదా దీని చెప్పేసి అడిగాము నువ్వేం చెప్తున్నావు నువ్వేం చెప్తున్నావు చెప్పు లైటింగ్ రాలేదంటే ఒకటి ఫోన్ చేయలేదు మళ్ళీ రాష్గా నువ్వు నచ్చింది చేసుకో అని చెప్పేసి అడుగుతున్నావు నువ్వు మమ్మల్ని ఓరు బాబు నీ జాబ్ కాదు ఎంప్లాయ్ జాబ్ పోతే ఇప్పుడు అక్కడ కంప్లైంట్ రెక్టిఫై చేయు కంప్లైంట్ రెక్టిఫై చేయు నువ్వు అంతే కదా చెయ్యు నువ్వు అసలు నీకు నువ్వు కౌంటర్లో నిన్ను ఎవరు కూర్చోబెట్టాడు ఇక్కడ నీకు రెస్పాన్సిబిలిటీ లేనట్టు నిన్ను ఎవరు కౌంటర్లో కూర్చోబెట్టాడు ఇక్కడ నేను అడుగుతాను అక్కడ రూమ్ లో లైటింగ్ రావట్లేదు ఆ ఏరియా అంతా లైటింగ్ రావట్లేదు నేను అడుగుతానే నువ్వు సమాధానం చెప్పాలి నువ్వు ఎవరు కూర్చోమన్నాడు ఇక్కడ నిన్ను ఎవరు కూర్చోమన్నాడు ఇక్కడ నిన్ను ఎవరు కూర్చోమన్నాడు ఇక్కడ
ఇక్కడ ఎవడు కూర్చోమన్నాడు నిన్ను, నిన్ను ఎవడు కూర్చోమన్నాడు ఇక్కడ? మరి నువ్వు సమాధానం చెప్పాలి, నచ్చింది చేసుకోవాలన్నా? అసలు నీకు రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు నువ్వు ఎందుకు కూర్చోలేదు? నిన్ను ఎవడు కూర్చోమన్నాడు ఇక్కడ? నిన్ను ఎవడు కూర్చోమన్నాడు ఇక్కడ? నీకు రెస్పాన్సిబిలిటీ లేదని చెప్పాను, నీకు రెస్పాన్సిబిలిటీ లేదని చెప్పాను. నువ్వు చెప్పిన దానికి సమాధానం నువ్వు చేసుకోవాలన్నా? నువ్వు కంప్లైంట్ ఇచ్చుకోమన్నావు, నువ్వు రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు నువ్వు ఎందుకు కూర్చున్నావు? నువ్వు ఇక్కడ రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు ఎందుకు కూర్చున్నావు?